अंटे यला वस्तुंदो देनिनि बट्टि वस्तुंदो देवुडु चेप्तुन्नाडु कागा विनुट वलन विश्वासमु कलुगुनु विनुट क्रीस्तुनु गूर्चिन మాట వలన కలుగు విశ్వాసం అనేది ఎలా కలుగుతుందంటే క్రీస్తును గూర్చిన మాట వినాలి క్రీస్తును గూర్చిన మాట వినుట వలన విశ్వాసం వస్తుంది ఈ రోజు మనం వింటున్నటువంటి విశ్వాసాలు మనుషులు చెబుతున్న విశ్వాసాలు ఏంటంటే ఎవరైనా సాక్ష్యాలు చెప్పినప్పుడు అక్కడ ఏదో జరిగిందని మేము కూడా నమ్ముకుంటాం జరిగితే అని అది నమ్ముకం అనుకుంటున్నారు అక్కడ ఏదో జరిగిందని చెప్పేసి ఎవరో చెబుతారు సాక్ష్యం వీళ్ళు కూడా విని ఆహా మాకు కూడా జరిగితే మేము నమ్ముకుంటామని ఏదో జరిగినట్టుగా అనుకోని మాకు కూడా జరుగుతుంది మేము నమ్మేమని చెప్పేసి దాన్ని బట్టి మాకు విశ్వాసం కలిగిందని చెప్తూ ఉంటారు ఏదైనా ఒక అద్భుతం జరిగితేనో ఒక సాక్ష్యం విని దానిని బట్టి మాకు విశ్వాసం వచ్చిందంటారు కానీ అది బైబిల్ ప్రకారంగా కరెక్ట్ కాదు బైబిల్ ప్రకారం విశ్వాసం ఏంటంటే వినుట వలన విశ్వాసం రావాలి ఆ ఏ దేని గురించి వినాలి సాక్ష్యం కాదు ఒకరు లేకపోతే ఒక అద్భుతం గురించి కాదు క్రీస్తును గురించిన మాట వలన నీకు విశ్వాసం రావాలి అంటే యేసుక్రీస్తును గురించి దేవుని గురించి నువ్వు వినాలి మాటలు దేవుని మాటలు విని వాక్యం విని నీకు విశ్వాసం కలగాలి వాక్యం విని నీకు విశ్వాసం కలగాలి ఈరోజు మనుషుల్లో వాక్యం విని విశ్వాసం లేదు వాక్యం వినుట ద్వారా విశ్వాసం లేదు అందుకే వాళ్ళు బైబిల్ ప్రకారమైన విశ్వాసులు కాదని వారే అప్పుడప్పుడు చెబుతూ ఉంటారు ఏంది నీకెందుకు జరగలేదు ఇన్ని రోజుల నుంచి ప్రార్థనకి వెళ్తున్నావు మరి నింట్లో గుడ్డివాళ్ళు ఏంది గుంటివాళ్ళు ఏంది మోగవాళ్ళు ఏంది చెవిటివాళ్ళు ఏంటంటే సమాధానం అంటే నా మాకు విశ్వాసం లేదు అని వాళ్ళే అంటున్నారు వాళ్ళ నోటితో వాళ్ళే మాకు విశ్వాసం లేదు నీకు నీకు రోగాలు ఎందుకు వస్తున్నాయి నువ్వు డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు అని చెప్పేసి అంటే విశ్వాసం లేకపోతున్నాను అంటే వాళ్ళ నోటితోనే వాళ్ళే విశ్వాసులు కాదు వాళ్ళకి విశ్వాసం లేదని వాళ్ళే చెప్తున్నారు కారణం ఏంటంటే బైబుల్ తెలియదు వాళ్ళకి బైబుల్లో రాయబడిన దేవుని మాటలు వాళ్ళకి తెలియవు విశ్వాసం ఎలా రావాలంటే వాక్యం వినుట ద్వారా నీకు విశ్వాసం రావాలి ఇలాంటి విశ్వాసం కోసం మనుషుల్ని గద్దించమంటున్నాడు చూడండి తీతు పత్రిక తీతుకు రాసిన పత్రిక అపొస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మతో తీతు అనేటువంటి ఒక భక్తునికి ఒక గొప్ప సేవకునికి రాస్తున్నాడు పత్రిక దేవుడు దాన్ని మన కొరకు రాయించి పెట్టాడు తీతుకు రాసిన పత్రిక 1:14 కలిగి ఉన్నాయి ఈ సాక్ష్యము నిజమే ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను సత్యము నుండి తొలగిపోయినట్టు మనుషుల కట్టడలను లక్ష్య పెట్టక విశ్వాస విషయమున స్వస్తులకు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపుము విశ్వాస విషయమున స్వస్తులుగా అవ్వాలి అంటున్నాడు అంటే విశ్వాస విషయములో రోగగ్రస్తులుగా ఉన్నారు మనుషులు విశ్వాస విషయమే రోగం అంటే విశ్వాసం సరిగా లేదు విశ్వాస విషయమున స్వస్తులకు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపుము బోధకుడు అనే వాళ్ళు ఏం చేయాలంటే నిజమైన విశ్వాసము వాళ్ళు కలగటం కోసం వాళ్ళని గద్దించాలి కఠినముగా గద్దించాలి మామూలుగా కాదు కఠినముగా ఎందుకు కఠినంగా గద్దించాలంటే వీరు ఈరోజు ప్రతి ఒక్కరూ ప్రార్థనకు వెళ్ళటం ఫ్యాషన్ అయిపోయింది ప్రార్థనకు వెళ్ళటం ఒక అలవాటు అంటే అదొక అలవాటుగా మనం కూడా వెళ్ళాలి ఏదో ఒక ప్రార్థనకి వెళ్ళాలి ఏ ప్రార్థనకి వెళ్దాం ఎవరు మనకు అనుకూలం ఏ బోధకుడు మనకు అనుకూలం అని చూసుకొని వెళ్తున్నాను వాక్యాన్ని చూసి కాదు వాక్యమును బట్టి కాదు ఈరోజు ప్రార్థనలకు వెళ్ళటం ఫ్యాషన్ అయిపోయింది అలంకరణ చేసుకొని ఒక అలవాటుగా ఒక ఫ్యాషన్గా ఒక సినిమాకి వెళ్ళినట్టు ఒక పిక్నిక్కి వెళ్ళినట్టు అలా ప్రార్థనలకు వెళ్తున్నారు వాక్యం కోసం కాదు కొంతమంది తిండి కోసం ఈరోజు మధ్య చాలామంది తిండి పెడుతున్నారు కదా పూల కోసం భోజనాల కోసం వెళ్తున్నారు చాలామంది కొంతమంది అవసరాల కోసం వెళ్తున్నారు ఇది సరైన విశ్వాసం కాదు దీని గురించి ఏమన్నాడు విశ్వాస విషయమున స్వస్థులకు నిమిత్తం వారిని కఠినముగా గద్దించు అంటే విశ్వాస విషయంలో స్వస్థత పడాలి విశ్వాసం అనేది కరెక్ట్ అయిన విశ్వాసం కలిగించాలి వాళ్ళలో నిజమైన విశ్వాసం కాదు వీళ్ళు ఈరోజు వెళ్ళేవాళ్ళు నిజమైన విశ్వాసాలు అయితే నిన్ను వల్ల నీ పొరుగు అన్ని ప్రేమించాలి నేను నువ్వు ఎంత ప్రేమించుకుంటావు నీ పొరుగు అన్ని కూడా అంత ప్రేమించాలి అది అలా అది ఉందా ఒక స్వార్థం ఒక ద్వేషం ఒక ఇప్పుడు
పరా మన మన ఉన్న మన లేదు పరాయిగా చూస్తూ ఉంటారు వాళ్ళకి తెలియదు వాళ్ళకి వాక్యం తెలియదు కాబట్టి ఏందో అనుకుంటారు మనం నమ్మింది దేవుడు కాదు అనుకుంటున్నారు తెలియక వాళ్ళు నమ్మిందే దేవుడు కాదు బైబిల్ పక్కన బైబిల్ నమ్మలేదు వాళ్ళు కానీ మనల్ని ఎలా చూస్తారు ఏందో ద్వేషంగా చూసినట్టుగా చూస్తూ ఉంటారు వాళ్ళకి ఏదో పెద్ద వాక్యం తెలిసినట్టు మనం దేవరాత్రులు వాక్యం చదువుతున్నా మనల్ని మనం గురించి వాళ్ళకి తెలియదు ఇలా విశ్వాస విషయంలో రోగగ్రస్తులుగా ఉన్నారు అలాంటివన్నీ కఠినముగా గద్దించమంటున్నాడు ఇక మనం బైబిల్ను బట్టి నిజమైన విశ్వాసం కలిగినటువంటి వారిని బైబిల్లో మనం చూస్తే ఒక రాహాబు ఆమె విశ్వాసం కలిగి ఉంది రాహాబు రాహాబు విశ్వాసం రాహాబు ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉంది అని మనం చూస్తే చూడండి యెహోషువ గ్రంథంలో యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో దేవుణ్ణి ఎలా నమ్మింది ఎలా విశ్వసించిందని మనం చూస్తే యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో 10వ వచనం నుండి మీరు ఐగుప్తు దేశముల నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రము నీరును ఎలాగూ ఆరిపోజేసెనో యోర్దాను తీరమున అమోరియుల ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగుకును మీరేం చేసితిరో అనగా మీరు వారిని ఎలాగ నిర్మూలన చేసితిరో ఆ సంగతి మేము వింటేమే మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాను మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే మీ ఎదుట ఎట్టి మనుషులకైనా ధైర్యం ఏమాత్రమును ఉండదు ఏమి ఎలా నమ్మిందంటే ఐగుప్తులో నుండి ఇస్రాయేలీలు వచ్చేటప్పుడు ఎర్ర సముద్రము చేల్చబడి గోడవలి వారికి దారివ్వటం అక్కడ దేవుడు 10 అద్భుతాలు ఐగుప్తులో చేసింది ఇదంతా కూడా ప్రజలందరికీ బయట వాళ్ళందరికీ తెలిసింది అనిజనులకు కూడా అది విని వీళ్ళలో భయం వచ్చేసింది ఆ దేవుడు నిజమైన దేవుడే అంతేగాని నాకు కూడా ఏదో జరుగుతుంది నాకు కూడా ఏదో జరగాలి ఎర్ర సముద్రం చీల్చినైనా నాకేదో ఒకటి చేయాలి అని వాళ్ళు అనుకోలేదు ఆ రాహాబు అనుకోలేదు ఎర్ర సముద్రం చీల్చిన ఆయన నాకు కూడా ఏదో ఒకటి చేస్తే నేను నమ్ముతాను అనలేదు ఆ ఎర్ర సముద్రం చీల్చింది అది రా అది దాన్ని విని ఆమె ఇక మీ దేవుడు గొప్పవాడే అని ఒప్పుకుంది అలా నమ్మింది మీ దేవుడు పైన ఆకాశం అందును క్రింద భూమి అందును దేవుడే ఇంకా మళ్ళీ ఆయనకి ఏదో టెస్ట్ పెట్టి నేను నాకేదో చేస్తే నేను నమ్ముతాననే మాట రాహాబు అనలేదు కనుక నిజమైన విశ్వాసం ఏంటంటే ఒక వాస్తవాన్ని విన్నప్పుడు అది గొప్పదాన్ని గ్రహించి ఆ దేవుడు నిజమైన దేవుడు అని నమ్మటమే గొప్పదన్నమాట అదే విశ్వాసం ఇది రాహాబు విశ్వాసం ఇంకా మనకి బైబిల్లో మరొక కొత్త నిబంధనలో చూద్దాం కొత్త నిబంధనలో కొత్త నిబంధన యోహాను సువార్త 2వ అధ్యాయంలో చూస్తే 4వ అధ్యాయం సమరయ స్త్రీ సమరయ స్త్రీ యేసుక్రీస్తు వారితో సంభాషణ చేసింది యేసుప్రభు వారి యొక్క మాటలను బట్టి ఆయన ప్రవక్తని నమ్మి ఆయనను గురించి సమరయ స్త్రీలు సమరయలోని వారు అందరికీ చెప్పడానికి ఆమె వెళ్ళింది చూడండి 4వ అధ్యాయము 39వ వచనం నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి స్త్రీ సమరయ స్త్రీ ఏం చేసిందంటే ఆ ఊర్లోని వాళ్ళందరికీ వెళ్ళి ఇదిగో నేను చేసినవన్నీ ఆయన చెప్పాడు ఆయన ప్రవక్త ఆయన వినండి ఆయన మాటలు వినండి రండి అని చెప్పేసి అందరం తీసుకొచ్చింది అప్పుడు వాళ్ళు విన్నారు వాళ్ళు నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊర్లోని సమరయులు అనేకులు ఆయన ఎందు విశ్వాసం ఉంచిరి ఆ సమరయులు ఆయన ఎందుకు వచ్చి తమ ఎద్దు ఉండమని ఆయన వేడుకొనిరి గనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి ఇక మీదట నువ్వు చెప్పిన మాటను బట్టి గాక మా మట్టుకు మేము విని ఈయన నిజంగా లోకరక్షకుడు అని తెలుసుకొని నమ్ముచున్నామండ్రి విని వాళ్ళు యేసుక్రీస్తు వారి మాటలు 2 రోజులు విన్నారు మళ్ళా ఇక్కడ అద్భుతాలు అనేది కాదు ఇక్కడ స్వస్థతలు అనేది కాదు ఆశ్చర్యకార్యాలు కాదు ఇక్కడ ఆల్రెడీ ఆయన గొప్పవాడిగా నిరూపించబడుతున్నాడు ఆయన చెప్పే మాటలు విని వీళ్ళకి విశ్వాసం వచ్చింది నువ్వు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనిరి ఆయన మాటలు విని నమ్మటమే నిజమైన విశ్వాసము ఆయన మాటలు విని
నమ్మటమే విశ్వాసం. ఈరోజు ఆయన మాటలు విని నమ్ముతున్నారా? ఆయన మాటలు విని నమ్మటం లేదు. ఎవరో మాట విని అది అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి అంట, ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి అంటారు. పాపం తెగ తిరుగుతున్నారు, మందిరాలు తెగ మార్చుకుంటున్నారు. ఆ మందిరం కాదంటే ఈ మందిరం, ఇక్కడ కాకపోతే ఇంకొక చాట. అసలు బైబుల్ బైబుల్ దేవుడు అంతా ఒకటే కదా, అక్కడికి ఇక్కడికి మారేది ఎందుకు? ఈ మారే వాళ్ళకి తెలివి లేదు, మారండి అని చెప్పే వాళ్ళకి తెలివి లేదు. బైబిల్ దేవుడు యేసుక్రీస్తు ఒక్కడే కదా, ఎక్కడైనా ఒక్కడే కదా. మరి అక్కడ జరగనాయని ఇక్కడ ఇంకోసారి జరిగించడం ఏంటంటే, అక్కడ ప్రార్థన చేసేవాళ్ళు ఏమన్నా స్పెషాలిటీ ఏమైనా ఉందా? లేదు, అందరూ నీలాంటి వాళ్ళే. స్పెషాలిటీ ఉంటే మరి ఇవన్నీ జరగాలి, అద్భుతాలు జరగాలి. ఇప్పుడు యాక్సిడెంట్ జరగగానే హాస్పిటల్కి ఎందుకు వెళ్తున్నారు? స్వస్థత ప్రార్థన అంటున్నారు, మరి యాక్సిడెంట్ అవగానే మళ్ళీ మందులు ఆడుకుంటున్నారు, ఇవన్నీ చేసుకుంటున్నారు. పుట్టుకతో కుంటి వాళ్ళు ఉండా వాళ్ళకి అర్థం కావటం లేదు. మనం చెప్తే వాళ్ళకి ఏదో ఎగతాళి చేసినట్టు హేళన చేసినట్టు ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? వాస్తవాలు చెప్తున్నాం, నిజమైన విశ్వాసాన్ని కలిగి ఉండండి అని చెప్తున్నాం. మీరు నమ్ముకున్నది సరైనది కాదని చెప్తున్నాం. కనుక నిజమైన విశ్వాసం బైబిల్ని బట్టి, దేవుని మాటలను బట్టి రావాలి, వాక్యాన్ని బట్టి రావాలి. వాక్యాన్ని బట్టి రావటం లేదు. చూడండి, వీళ్ళు విశ్వాసంలో బైబిల్ని బట్టి విశ్వాసం అనేది కలిగి ఉండటం లేదు. అసలు విశ్వాసం అంటే ఏందో మనం చూస్తే అర్థం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఇవన్నీ మనకి ముఖ్య వాక్యోపదేశకులు 2 రోజులు వివరిస్తారు. మనకు వర్షం వచ్చినా ఇక్కడ పెట్టుకుంటాం. మనం దేవుని వాక్యం మాత్రం మరి దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆపం. ఇక్కడ మన హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనాన్ని చూస్తే, విశ్వాసం అనున్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైన ఉన్నవనుటకును రుజువునై ఉన్నది. విశ్వాసం అంటే ఏంటంటే, నీకు కనపడనిది ఉందని నమ్మాలి. నీకు కనపడనిది ఉందని నమ్మాలి. కనపడనిది ఏంటి? దేవుడు కనపడడు, పరలోకం కనపడదు, అయినా నమ్మాలి. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు మన పాపముల కోసం, నీ పాపముల కోసం, నా పాపముల కోసం మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు అన్నది 2000 సంవత్సరాల క్రితం జరిగింది. అది నువ్వు నమ్మాలి. ఇది విశ్వాసం అంటే. ఈరోజు విశ్వాసం ఏమంటున్నా, ఏదైనా జరిగితే నమ్ముతామన్నారు. అది అసలు విశ్వాసం కాదు. అది విశ్వాసము కాదు. విశ్వాసం అన్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైన ఉనవనుటకు రుజువై ఉంది. దాన్ని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి. ఇలా మన హేబేలు మొదలుకొని విశ్వాసం గురించి ఎబ్రీ పత్రిక రాయబడింది. హేబేలు ఏ స్వస్థతను బట్టి విశ్వాసం కలిగి ఉన్నాడు? హేబేలు విశ్వాసమును బట్టి కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడంట. హేబేలుకున్న విశ్వాసం ఏ విశ్వాసం? ఏదైనా జరిగింది అద్భుతం, ఏమైనా మహత్కార్యం జరిగిందా? అసలు ఆయన ప్రాణమే పోయింది, వాళ్ళ అన్నయ్య ఆయన చంపేశాడు. విశ్వాసం అనేది చూడని దాన్ని, చూడని దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాడు ఆయన. ఆ చూడని దేవుడు ఉన్నాడని నమ్మాను, ఆ దేవునికి బలిరిపిస్తున్నాడు. అది విశ్వాసం అంటే. చూడని దేవుణ్ణి ఉన్నాడు అని నమ్ముతున్నాడు. ఇప్పుడు నువ్వు దేవుడు ఉన్నాడని నమ్మాలి. వాక్యాన్ని బట్టి యేసుక్రీస్తు ఉన్నాడని నమ్మాలి. యేసుక్రీస్తు నీ కోసం 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి చనిపోయి తిరిగి లేచాడని నమ్మాలి. అది విశ్వాసం అంటే. అది ఆ విశ్వాసం ఈరోజు మనుషుల్లో లేదు. దశలోనికలకు రాసిన పత్రిక 2వ దశలోనిక పత్రిక 2వ 3వ అధ్యాయము, దశలోనికలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం, మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలోని తప్పింపబడి నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి. విశ్వాసం అందరికీ లేదు. బైబిల్లో దేవుడు చెప్పిన విశ్వాసం అందరికీ లేదు. అవసరాల కోసం, స్వస్థతల కోసం ఇలా వెళ్తున్నారు. పిల్లలు పుట్టలేదు, ఒక ప్రార్థనకి వెళ్తూ ఉంటారు. అక్కడ పుట్టలేదు అనుకోండి, 2-3 సంవత్సరాల దాకా ఇంకొక ప్రార్థన ఉండేది, ఇక్కడికి రండి పుడతారంటారు. అక్కడ పుట్టరు, ఇక్కడ పుట్టరు. కానీ వీళ్ళు మరి ఆ కోరికలో ఉన్నవారు కదా, అవసరవంతలో ఉన్నవాడు ఏది చెప్పినా వింటాడు. కనుక అక్కడ పిల్లలు పుట్టలేదని ఇక్కడికి పోవటం, ఇక్కడ పుట్టలేదు ఇంకో సాట పడి ఎన్నో మారుస్తూ ఉంటారు. కానీ మారవలసింది వాళ్ళ మనసు. ఎందుకంటే వాక్యాన్ని చదవాలి. అసలు
దేవుణ్ణి బట్టి అయితే నేనైతే చాలా మందికి ఏం చెప్తానంటే ఎందుకంటే వీళ్ళు మన దగ్గరికి ఎటు రారని నేనేం చెప్తానంటే మీరు బైబిల్ చదువుకొని ఇంట్లో ఉండి దేవుడికి ప్రార్థన చేసుకోండి అంట. నువ్వు అక్కడికి పోవటం ఇంకొకటి చాట పోవటం వాళ్ళేమో ఇది కరెక్ట్ కాదంటాం, ఎందుకు ఈ బాధ? నువ్వు నిజంగా దేవుణ్ణి నమ్మాలనుకుంటే దేవుడి గురించి నువ్వు ప్రార్థించుకోవాలంటే బైబిల్ చదువుకో, ఇంట్లోనే ఉండి ప్రార్థన చేసుకో. ఏ ప్రార్థన ఎక్కడికి వెళ్ళొద్దు, అసలు ఎవరి దగ్గర ఏమి శక్తులు లేవు, ఏ వరాలు ఎవరి దగ్గర లేవు, ఎందుకు వెళ్ళటం అవసరం లేదు. ఇది మనం ఒక్కళ్ళం మాత్రమే చెబుతాం, మిగతా వాళ్ళు ఇలా చెప్పరు. ఎందుకంటే అలా చెబితే ఎవరు రారని, మనకి ఎవరు రాకపోయినా పర్లేదు, వచ్చేవాళ్ళు వస్తే చాలు, నమ్మిన వాళ్ళు వస్తే చాలు, సత్యం తెలుసుకున్న వాళ్ళు వస్తే చాలు, మనం సాక్ష్యార్థంగా ప్రకటిస్తున్నాం. ఇది సాక్ష్యార్థం అంటే దేవుడు రేపప్పుడే నీకు పలానా మాటలు దేవుడు చెప్పాడుగా బెంజమిన్ అంటే మాకు తెలియదని నువ్వు అనుకుని ఉండటానికి చెప్తున్నావు అన్నమాట. మాకు తెలియదు అని ఎవరు అనకుండా ఉండటానికి ఈ మాటలు చెబుతున్నాం. ఇంకా మరొకటి ఏంటంటే మనం కూడా విశ్వాసమును గురించి బాగా నేర్చుకొని దేవుని యందు విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ఉండాలి. విశ్వాసం అంటే ఏంటంటే తాత్కాలికమైనది కాదు, వెంటనే నమ్మంగానే అయిపోయేది కాదు, ఇది దీర్ఘకాలికమైనటువంటిది, దీర్ఘకాలమైన పంట లాంటిది. విశ్వాసం అనేది దీర్ఘకాలిక పంట లాంటిది. అంటే ఇప్పుడు వేయంగానే ఒక సంవత్సరం వచ్చేది కాదు, 2 సంవత్సరాలు వచ్చేది కాదు, మనం చనిపోయిన తర్వాత నిత్య జీవానికి వెళ్తాం. అదే విశ్వాసం అంటే. విశ్వాసానికి ఫలం పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము. ఇవన్నీ మనం ఎప్పుడు చెప్తూనే ఉన్నాం కానీ జనాలు వినటం లేదు. కారణం ఏంటంటే వాళ్ళకు అనుకూలమైన బోధకులను అనుకూలమైన ప్రార్థన మందిరాలను పోగు చేసుకుంటున్నారు. మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 1:8-9 మీరు ఆయన చూడకపోయినా ఆయన్ను ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయన కనులారా చూడకే విశ్వసించుచు మీ విశ్వాసమున ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పన శక్యమును మహిమాయుక్తమైన సంతోషం గలవారై ఆనందించుచున్నారు. మీ విశ్వాసమునకు ఫలము అనగా ఆత్మరక్షణ. మన విశ్వాసానికి ఫలం ఏంటంటే ఆత్మరక్షణ, ఆత్మ రక్షించుకుంటాం. ఆత్మను రక్షించుకుంటామే కానీ ఆత్మ వరాలు కాదు, అద్భుతాలు కాదు, స్వస్థతలు కాదు. నీ ఆత్మ రక్షించుకోవాలి, నీ ఆత్మను వాక్యానుసారంగా నడిపించుకోవాలి, వాక్యం ప్రకారంగా జీవించాలి. నువ్వు చనిపోయిన తర్వాత పరలోకం వెళ్ళాలి, అది ఆత్మరక్షణ అంటే. విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పన శక్యమును మహిమాయుక్తమునైన సంతోషం గలవారై ఆనందించుచున్నారు. ఈ విశ్వాసం మనం కలిగి ఉండాలని దేవుడు బైబిల్లో చెబుతున్నాడు. ఈ మనుషులు ఇలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండటం లేదు. అందుకే కీర్తనలో కూడా ఒక మాట రాయబడింది చూడండి, 12:12 మొదటి వచనండి. యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయేది, విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయేది. విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయారు అంటే బైబుల్ ప్రకారమైనటువంటి విశ్వాసులు ఇప్పుడు లేరు. మరి మనం ఉన్నాం ఎలా? వాక్యాన్ని బట్టి, వాక్యాన్ని బైబులు, దేవుడు, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ, వాక్యము, యేసుక్రీస్తుని నమ్మితే మనకు పరలోకం ఉందని దీన్ని బట్టి నమ్మాం. అంటే అద్భుతాల కోసం కాదు మనం నమ్మింది, ఏదో స్వస్థతల కోసం, ఆశీర్వాదాల కోసం కాదు మనం నమ్మింది. కాబట్టి మనం ఉన్నాం. అయితే మిగతా వాళ్ళ గురించి అనమాట, ఇది విశ్వాసులు నరులు లేరంటే అది విశ్వాసులు నరుల్లో ఉండకుండా గతించిపోయారు. ఇప్పుడు ఎక్కువగా ప్రార్థనలకు వెళ్తున్నారు అంటే ఎవరిని ఎక్కువ లెక్కలేస్తారు? మిగతా చర్చీల వాళ్ళని లెక్కలేస్తారు కానీ మనల్ని లెక్కలు వేసుకోరు. అది మనం లెక్కలో లేము వాళ్ళకి. అందుకే విశ్వాసులు నరుల్లో ఉండకుండా గతించిపోయారు. బైబిల్లో ఉన్న విశ్వాసం, మొదటి శతాబ్దంలో ఉన్న విశ్వాసము ఎలా నమ్మారో అది ఇళ్ళలో లేదు. విశ్వాసములో త్యాగం ఉంటుంది అన్నమాట. విశ్వాసం అంటే త్యాగం చేయాలి. కానీ వీళ్ళు ఈరోజు వీళ్ళు అపార్థం చేసుకున్న సందర్భం ఏంటంటే, బైబిల్లో యేసుక్రీస్తు వారు ఒక వ్యక్తిని స్వస్థపరిచేటప్పుడు నీ విశ్వాసం నిన్ను బాగుపరిచింది, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అని చెప్పాడు చూడండి. ఆ సంగతులు తీసుకొని, ఆ వచనాలు తీసుకొని ఏదైనా అద్భుతం జరగటమే విశ్వాసం అనుకుంటున్నారు. ఏదైనా అద్భుతం జరిగితేనే విశ్వాసం అనుకుంటున్నారు. కానీ
అది అద్భుతాలు చేసే శక్తి యేసుక్రీస్తు వారికి అపోస్తలులకి ఉంది కాబట్టి వాళ్ళు విశ్వాసాన్ని అడిగారన్నమాట అంటే నేను చేయగలనని నమ్ముతున్నావా అని అడిగేవాడు అన్నమాట యేసుక్రీస్తు వారు ఏమంటారంటే నేను ఇది చేయగలనని నమ్ముతున్నామంటే నమ్ముతున్నాను ప్రభా లేదు స్వస్థపడు అని అంటాడు అంటే బాగు చేసే వ్యక్తి శక్తి కలిగిన వాడు కాబట్టి ఆ మాట అడిగాడు ఈరోజు బాగు చేసే శక్తి లేకపోయినా నీకు విశ్వాసం ఉందా అంటాడు ఆ ఉందని అన్న తగ్గకపోతే నీకు లేదు అంటాడు ఈయన చూడండి ఈరోజు ఈరోజు చేస్తున్నటువంటి టెక్నిక్ ఏంటంటే వీళ్ళు నీకు విశ్వాసం ఉందా అంటారు ఉందండి వస్తున్నాను అంటారు అనుకోండి తగ్గటం లేదండి నువ్వు తగ్గట్లేదు నీకు విశ్వాసం లేదమ్మా అంటారు ఈయనకి శక్తి ఉందనుకోండి ఆమెకు విశ్వాసం లేకపోయినా బాగు చేయాలి యేసుక్రీస్తు వారు అలాగే చేశారు అపోస్తలులు అలాగే చేశారు అది లేదు అది కొరవడింది అన్నమాట విశ్వాసులు నరుల్లో ఉండకుండా గతించిపోయేది మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు వారు అద్భుతాలు చేశాడు మాతకార్యాలు చేశాడు అపోస్తలులు చేశారు వాళ్ళు నమ్మాలని నమ్మించారు నమ్మకపోయి చేశాడు చాలామందికి గుడ్డివాళ్ళు గుడ్డివాళ్ళను బాగు చేశారు కుంటివాళ్ళను బాగు చేశారు అద్భుతాలు మహత్కరం అన్నీ చేశారు ఆయన ప్రభు వారు చేశారు చేసినవి రాయబడింది రాయబడిన వాటిని విని మనం విశ్వసించాలి ఆయన రక్షకుడు గొప్పవాడని అంతే మనకేదో జరిగిద్దని నమ్మేవా అది విశ్వాసం కాదు యోహాను సువార్త ఇరవై అధ్యాయము 31వ వచనం యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లును ఇవి వ్రాయబడేను ఇవి మనకి క్రొత్త నిబంధన పాత నిబంధనలో ఏమో ప్రవచనాలు కొత్త నిబంధన నెరవేర్పులు కొత్త నిబంధనలు మన క్రీస్తు ద్వారా క్రొత్త నిబంధన మత్తయి సువార్త మార్కు సువార్త లోక యోహాను అపోస్తలు కానీ పత్రికలు ఉన్నాయి కదా ప్రకటన గ్రంథం వరకు ఇక యేసుక్రీస్తు వారి యొక్క అద్భుతాలు మహత్కార్యాలు మనకి మత్తయి మార్కు లోక యోహానులో కొద్దిగా మాత్రమే రాయబడ్డాయి ఆయన చేసిన అద్భుతాలు చాలా ఉన్నాయి ఆయన చేసిన అద్భుతాలన్నీ రాస్తే భూలోకం కూడా చాలదు భూలోకం కూడా చాలదు చూడండి యోహాను సువార్త 25వ వచనం యేసు చేసిన కార్యాన్ని ఇంకా అనేకములు కలవు వాటిలో ప్రతిదాన్ని వివరించి రాసిన అట్లా రాయబడిన గ్రంథంలో భూలోకమైన చాలదని నాకు తోచుచున్నది యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతాలు రాస్తే గ్రంథాలు భూలోకం కూడా పట్టమంట కానీ మనకి ఎన్ని రాశారు కొన్ని మత్తయి సువార్తలు కొన్ని మార్కు సువార్తలు కొన్ని లూకా సువార్తలు కొన్ని మాత్రమే రాశారు సుమారు చెప్పాలంటే ఒక 40-50 అద్భుతాలు మాత్రమే రాయబడ్డాయి ఒక కుష్టి రోగిని బాగు చేశాడు కుంటివాణ్ణి బాగు చేశాడు మగవాణ్ణి బాగు చేశాడు గుడ్డివాణ్ణి ఇవన్నీ విడివిడిగా మనకు రాయబడింది ఒక సుమారు ఒక 40 అద్భుతాలు మాత్రమే ఆయన చేసినవి చాలా ఉన్నాయి ఈ కొద్దిగానే ఎందుకు రాశారు ఇవి చాలంట మనకి మీరు యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామందు జీవం పొందినట్లును ఇవి రాయబడిన ఇవి చాలు ఎంత వీటిని చదివి వీటిని బట్టి యేసు గొప్పవాడు యేసుక్రీస్తు దేవుని కుమారుడు మన రక్షకుడు మనల్ని రక్షించగలడు మన కోసం పాపాల కోసం శిలువలో మరణించాడు సమాజబడి తిరిగి లేచాడు ఆయన నమ్మితే మనకు పరలోకం ఉందని నువ్వు నమ్మటానికి ఇవి చాలు అన్నాడు మళ్ళీ ఏ అద్భుతాలు చేసిన పని లేదు చాలామంది చేస్తారు అని నమ్ముతున్నారు అది విశ్వాసం కాదు బైబిల్ని బట్టి అది విశ్వాసం కాదు కనుక ఇలాగ మనం బైబిల్లో చూసినప్పుడు ఒక నపుంసకుడు ఉన్నాడు ఒక నపుంసకుడు ఎలా నమ్మాడు చూడండి ఒక నపుంసకుడు అపోస్తల కార్యములు 8వ అధ్యాయం అపోస్తల కార్యములు 8వ అధ్యాయము అపోస్తల కార్యం 8వ అధ్యాయము అక్కడ ఫిలిప్పు అనేటువంటి ఆయన నపుంసకుడి దగ్గరికి వెళ్ళి ఆయన యెషయా గ్రంథం చదువుతుంటే ఆయనకి దాని అర్థం చెప్పాడు యెషయా గ్రంథంలో ఆయన ఏం చదువుతున్నాడంటే యేసుక్రీస్తు అంటే ఆయన గొర్రె వలె వదకు తేబడిన 53వ అధ్యాయం యెషయా 53వ అధ్యాయం చదువుతున్నాడు ఆయన ఎవరో నపుంసకుడు ఒక ఐథియోపియల రాణి అయిన కందాకే కింద మంత్రి ఆమె ధనాగారం అంతటి మీద ఐథియోపియుడైన నపుంసకుడు అంటే ఒక ఆర్థిక శాఖ మంత్రి టైప్ అనమాట ఆయన యెషయా గ్రంథంలో 53వ అధ్యాయం చదువుతున్నాడు ఏమని ఆయన గొర్రె వలె వదకు తేబడేను బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె పిల్ల అలాగ మౌనంగా ఉండును అలాగే ఆయన నోరు తెరవకుండెను ఆయన దీనత్వాన్ని బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయాను ఆయన సంతానమని ఎవరు వివరించరు ఆయన జీవం భూమి మీద నుండి తీసివేయబడింది అని చదువుతున్నాడు
ఆ చదువుతున్న ఆయనకి అది అర్థం కాలేదు. ఫిలిప్పు గారు వచ్చి నువ్వు చదువుతుంది అర్థమవుతుందా నీకు అన్నాడు. అయ్యా ఎవరైనా చెప్పకపోతే నాకు ఎలా అర్థమవుతుందని ఆయన చెప్పాడు. అప్పుడు ఫిలిప్పు గారు చెప్పాడు ఏమని, నోరు తెరచి, ఎక్కడ 35వ వచనం, అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. ఫిలిప్పు గారు ఆ యొక్క వాక్యం యొక్క భావాన్ని యేసుక్రీస్తులో ఉందని, యేసుక్రీస్తుని గురించి అది రాయబడిందని, యేసుక్రీస్తు ఒక గొర్రెపిల్లలాగా బతుకు తేపడ్డాడు, బొచ్చు కత్తిరించువానికి గొర్రెపిల్ల ఎలాగ మౌనంగా ఉన్న అలాగే ఆయన నోరు తెరవకుండాను, ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయినని, ఇదంతా యేసుక్రీస్తుని గురించి అయ్యా. యేసుక్రీస్తు ఇదిగో చనిపోయాడు మన కోసం, ఏ పాపం లేకపోయినా ఆయన అన్యాయంగా హింసించారు, ఆయన మన కొరకు మరణించాడు, సమాజపడి తిరిగి లేచాడని సువార్త ప్రకటించాడు. యేసును గూర్చిన సువార్త ప్రకటించాడు. అప్పుడు అతనికి విశ్వాసం వచ్చేసింది. యేసును గూర్చిన సువార్త ప్రకటించగానే ఆయన ఏమన్నాడు, వారు 36వ వచనం, వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకం ఏమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించాను. అయ్యా ఇదిగో నాకు బాప్తిస్మం ఇవ్వాలన్నాడు. అంటే కాదు, ఆయనకి నమ్మకం వచ్చింది, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడిన అన్న ఈ మాటలు కూడా చెప్పాడు ఆయన. కాబట్టి ఇప్పుడు నేను నమ్ముతున్నాను, యేసుక్రీస్తుని నమ్ముతున్నాను, నాకు ఏ అద్భుతం అవసరం లేదు, మాతకాడేలు అవసరం లేదు, ఇదిగో ఆయన నా కొరకు మరణించాడన్న విశ్వాసం నాకు వచ్చింది, నేను పూర్ణ హృదయంతో నమ్ముతున్నాను, నాకు బాప్తిస్మం ఇవ్వు అన్నాడు. అది నేను విశ్వాసం అంటే. ఎలా నమ్ముతున్నారు ఎవరైనా? మనం తప్ప అందరూ ఏదో ఒకటి జరగాలి, ఏదో ఒకటి జరిగితే నమ్ముకుంటామండి, ఏదో ఒకటి జరిగితే బాప్తిస్మం తీసుకుంటామని అంటారు. ఏదో జరిగితే నమ్మటం, ఏదో జరిగితే బాప్తిస్మం తీసుకోవటం అనేది బైబిల్ ప్రకారమైన నమ్మకము కాదు. ఇలా నపుంసకుడు ఇంకా చాలామంది ఉన్నారు మనకి. ఒక లూదియా వాక్యం వింటూ ఉంది, ప్రభు ఆమె హృదయమును చేరించాను. అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 16వ వచనం. అపోస్తల కార్యం 16వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినిచుండెను. ఆమె ఓదారంగు పొడిన తొయ్దైరా పట్టణస్తురాల ప్రభు ఆమె హృదయం తెరిచాను గనక పౌలు చెప్పిన మాటలు ఎందు లక్ష్యం ఉంచాను. ఆమెయో ఆమె ఇంటి వారిని బాప్తిస్మం పొందినప్పుడు ఆమె నేను ప్రభునందు విశ్వాసము కలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండడని వేడుకొని మమ్మను బలవంతం చేశాను. ఆమె వాక్యం వింటూ ఉంది, పౌలు గారు వాక్యం చెబుతుంటే వాక్యం వింటూ ఉంది, తన హృదయంలో యేసుక్రీస్తుని గురించి విశ్వసించింది, ఆ మాటలు ఎందు లక్ష్యం ఉంచింది, తన హృదయాన్ని తెరుచుకుని తెరిచిందనమాట, ప్రభు మాటలకు లోబడింది, కనుక ఆమె ఆమె ఇంటి వారు బాప్తిస్మము పొందారు. ఇది నిజమైన విశ్వాసం. నిజమైన విశ్వాసం ఏంటంటే వాక్యము విని బాప్తిస్మం తీసుకోవటం నిజమైన విశ్వాసము. ఈ నమ్మిక మనం కలిగి ఉండాలని బైబిల్లో దేవుడు చాలా సంగతులు మన కొరకు రాయించాడు. కనుక మనం ఇంకా గొప్ప సంగతులు, మనకి ముఖ్య వాక్యోపదేశకులు మరి ఎన్జీఆర్ గారు ఉన్నారు, వారి ద్వారా మనం స్త్రీలు ముసుగేసుకోండి, ముసుగు తీసేయబాకండి, ముసుగులు కనపడట్లేదు వీడియోల్లో కూడా. సుందరా గారికి పంపించే వీడియోల్లో మీరు ముసుగేసుకుంటారు, జారిపోతుందని మళ్ళీ పైకి వేసుకోవట్లేదు, అందువల్ల అది సుందరా గారు చూసాడంటే మనల్ని తిడతాడు. మనకు ముసుగు అనేది అయిపోయే వరకు ఒక అవసరం క్లిప్పులు పెట్టుకోండి జారిపోకుండా, అది ముసుగు అనేది మంచిది. దేవుని యొక్క వాక్యములో నిజమైన విశ్వాసము అనేది మనము కలిగి ఉండాలి, నిజమైన విశ్వాసము కలిగి ఉండాలి. ఈ విశ్వాసాన్ని మనము అంతం వరకు గట్టిగా చేపట్టుకోవాలి, విడిచిపెట్టకూడదు. ఈ విశ్వాసాన్ని మనము విడిచిపెట్టకూడదు, అంతం వరకు సహించాలి. అంతం వరకు సహించిన వాడే రక్షించబడినని బైబిల్లో మనకి రాయబడింది. కాబట్టి మనము మంచి విశ్వాసమును, అంటే దేవుడు బైబిల్లో రాయించిన విశ్వాసము వినుట వలన విశ్వాసము, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలిగే విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలని కొద్ది మాటలు మీకు తెలియజేస్తాను. చాలా విషయాలు బైబిల్లో ఉన్నాయి. మనకి ముఖ్య వాక్యోపదేశకుల ద్వారా విజయరావు గారు మన మందికి వస్తున్నారు, వారి ద్వారా విందాం. వారు వస్తుండగా మనం చూద్దాము.
బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్న విజయరావు గారు, మరి వారు మనకి ఈ డేట్ చెప్పడం జరిగింది 5-6 తారీఖులు. కనుక ఆ డేట్ను బట్టి మనము ఈ యొక్క సమయాన్ని మరి ఎలా ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నా మనం ప్రకటన చేసాము, సిద్ధపడి ఉన్నాం కాబట్టి మరి దేవుడిచ్చిన వాతావరణంలో ఈ యొక్క సభలను మనం కొనసాగిస్తున్నాం. మొదటి రోజు ఈ సభలో మనము మరి దేవుని సంగతులు విందాం. కొద్ది మంది అయిన బయటికి వాక్యం వెళ్ళిపోతుంది కనుక బయట ఉపయోగించుకునే వారికి ఇది అవకాశం, మంచి అవకాశం కనుక వారు కూడా ఉపయోగించుకొని వాస్తవాలు తెలుసుకోవాలి. ఎందుకంటే ఎవరికి ఎవరి మీద మనకి ద్వేషం లేదు, మనము అందరూ సత్యంలో నడవాలి. బైబిల్ అంతా ఒకటే, అందరి చేతుల్లో ఉన్న బైబిల్ ఒకటే, ఆ బైబిల్లో ఉన్న దేవుడు మనందరికీ ఒకటే, అందులో ఉన్న యేసుక్రీస్తు వారు మన రక్షకుడు, అందరికీ రక్షకుడు ఆయన, పరిశుద్ధాత్మ ఆయన అందరికీ ఆత్మగా మనలో ఉండటానికి ఆయన సంచికరువుగా ఇవ్వబడ్డాడు. కాబట్టి విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, యేసుక్రీస్తు ఒక్కటే, పరిశుద్ధాత్మ ఒక్కటే. అలాంటప్పుడు ఒక్కటే విశ్వాసము కలిగి ఉండాలి, ఒకే విధంగా దేవుణ్ణి నమ్మాలి. కానీ నీ విశ్వాసం నాది, నీది నా విశ్వాసం నాది అనే మాట మనం ఎప్పుడు వాడకూడదని ప్రేమతో తెలియజేస్తూ మరి ఈ సంగతులు చెప్పడానికి సభ ఏర్పాటు చేసి ఉంది. ఎందుకంటే విడిగా వినకపోవచ్చు, సభలోనైనా వింటారేమోనని ఒక ఆశతో ఈ యొక్క సభ ఏర్పాటు చేయడం జరిగింది. కనుక మనం ప్రార్థనాపూర్వకంగా వాక్యాన్ని విందాం. మన మధ్యలో ఉన్న ముఖ్య వాక్య ఉపదేశకులు విజయరావు గారు మనకి వాక్యం అందిస్తారు. దానికి ముందు ప్రార్థన చేసుకుందాం. సాగరు ప్రార్థన చేస్తారు, ఆ తర్వాత మనం ముఖ్య వాక్య ఉపదేశాన్ని విందాం. ప్రార్థన చేస్తున్నాం, వాక్యం చెప్తాం. అందరి తరలో ఉంచుకొని వస్తున్నట్టయితే మమ్మలను మిక్కిలిగా ప్రేమించున్నా మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడా నీకు వందనములు స్తోత్రములు. ఇంతో కాలం నుండి నా తండ్రి 5-6 తారీఖుల్లో మహాసభలో జరిపించాలని నిర్ణయించబడిన విధానాన్ని బట్టి నీకు వందనములు. నిర్ణయించబడిన కాలము అనానుకూలంగా ఉన్నప్పటికీ ఈ కుమారుణ్ణి దూర ప్రాంతం